నమస్కారం. నా పేరు శ్రీకాంత్ శర్మ. వృషక రాశి వారికి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రము 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రము 4 పాదాల వారిది వృషక రాశి అవుతుంది. ప్రతికూలతలు క్రమంగా తొలగిపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మీ వ్యవహార దక్షతతో ఈ వారము చక్కగా రాణిస్తారు. అంచనాలు ఏవేవైతే మీరు ఊహిస్తూ ఉన్నారో అటువంటి అంచనాలన్నీ కూడా ఈ వారంలో చక్కగా ఫలిస్తాయి. ఖర్చులు కొన్ని అధికంగా చోటు చేసుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆధ్యాత్మిక ఖర్చుల వలన మీకు కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. విందు వినోదాల ఖర్చుల వలన మీరు మానసికంగా బాధపడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. డబ్బుకు మాత్రము ఈ వారంలో ఏమాత్రము ఇబ్బంది ఉండకపోవచ్చు. కొత్త ప్రయత్నాలు మీరు ఈ వారంలో చేపడతారు. పనులన్నీ కూడా సజావుగా సాగిపోతాయి. ఆరోగ్యం కాస్త జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరము కనిపిస్తూ ఉంది. విద్యార్థులు ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. నిరుద్యోగస్తులకు ఈ వారంలో మంచి వార్త వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. వివాహం కానటువంటి వారు శుభవార్తలు ఈ వారంలో వింటారు. మొత్తం మీద ఈ వారము వృశ్చిక రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. నిత్యము హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే అనేటువంటి ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించండి. అదేవిధంగా కనకధార స్తోత్రాన్ని సాయంత్రము సంధ్యా సమయంలో పారాయణం చేయండి. మంచి లాభాలు మీరు పొందుతారు. జై స్వరాజ్య టీవీ. జై స్వరాజ్య టీవీ. ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూబ్లెడ్ యాప్ లో సైన్ ఇన్ అవ్వండి. రక్తదానం చేయండి.